This is Kavita with a difference. అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి హుజూరాబాద్ బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ మరికొద్ది గంటల్లోనే ముగియబోతోంది. దానికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ కొన్ని గంటలే ఉంది. ఈ నెల 30న పోలింగ్ అనేది జరగబోతోంది. మూడు పార్టీలు దీన్ని అతి కీలకంగా భావిస్తున్నాయి. ఉద్యమంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి నేతలు టిఆర్ఎస్ లో టాప్ లీడర్స్ అలాగే సమైక్య రాష్ట్రపు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఈటెల రాజేందర్ అలాగే హరీష్ రావు ఫస్ట్ టైం ఎదురెదురుగా రెండు పార్టీల తరఫున ఇప్పుడు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు. అలాగే మాటల తూటాలు అస్త్ర శస్త్రాలతో ఇన్ని రోజులుగా క్యాంపెయినింగ్ అనేది హుజూరాబాద్ లో కనిపించింది. దాడులకు బీజేపీ కుట్ర పన్నుతోంది అంటూ మంత్రి హరీష్ రావు క్యాంపెయినింగ్ చేశారు. ఆరోపణలు విమర్శల దాడులు అనేవి కనిపించాయి. అలాగే నాపై టిఆర్ఎస్ దాడికి కుట్ర పన్నింది అంటూ ఈటెల రాజేందర్ కూడా ఆరోపణలు చేశారు. కుట్రలు కుతంత్రాలకు తోడు డబ్బు పంపిణీ అనేది జరుగుతుంది. తెర వెనక ఇందుకు సంబంధించి మంతనాలు కూడా జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ కూడా ఆరోపించింది. దీనికి తోడు అవినీతి అభివృద్ధి సెంటిమెంట్ అలాగే సానుభూతి అనేది ప్రధానమైనటువంటి అస్త్రాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఐదు మండలాల్లో ప్రధానంగా ప్రముఖంగా కనిపిస్తోంది కీ రోల్ ప్లే చేయబోతోంది హుజూరాబాద్ మండలం టౌన్ అది. దీంతో పాటుగా మైనారిటీ ఓటర్లు కూడా చాలా కీలకం కాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సైలెంట్ ఓటింగ్ అనేది ఉండబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఓటర్ పల్స్ ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితిగా ఉంది. ప్రధాన పార్టీలు ప్రముఖంగా మూడు పార్టీలు త్రిముఖ పోటీ అనేది ఉండబోతుంది. ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి పరిస్థితి హుజూరాబాద్ లో కనిపిస్తోంది. 2009లో ఈటెల రాజేందర్ ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమంలో భాగంగా 2010లో రాజీనామా చేసినటువంటి ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ మళ్లీ గెలిచారు. అక్కడ నుంచి 2014లో అక్కడ జనరల్ ఎలక్షన్ లో అలాగే 2018లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 2021లో ఈ సంవత్సరం తను బీజేపీలో జాయిన్ అవుతూ రాజీనామా చేసినందువల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. మరి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలో ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుపొందబోతున్నారు, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, సెంటిమెంట్ ఉండబోతుందా, సానుభూతి ఉండబోతుందా, అవినీతి వైపు ఓటేస్తారా, అభివృద్ధి వైపు ఓటేస్తారా, లేకపోతే ఒకవైపు పెట్రోల్ పెరుగుతోంది, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అలాగే గ్యాస్ డీజిల్ దీంతో పాటుగా గ్యాస్ బండను చూసి ఓటేయాలి అంటూ టిఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరేమనుకుంటున్నారు, హుజూరాబాద్ షా ఎవరు కాబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, బైపోల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్ ని తెలియజేయండి.